ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ భయాలు వెల్లువెత్తుతున్నాయి పశ్చిమ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి ఈ తరుణంలో భారత్ బడ్జెట్ రూపకల్పనకు కసరత్తు చేస్తుంది ఆర్థిక వృద్ధి దిశగా పయనిస్తున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థపై వచ్చే ఏడాది బడ్జెట్ కీలక ప్రభావం చూపనుంది వచ్చే ఏడాదిలోనే సార్వత్రిక ఎన్నికల నగారా మొరగనున్న వేళ బడ్జెట్ ఏ విధంగా ఉండనుందన్నది చర్చనీయాంశంగా మారింది పశ్చిమ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి మరోవైపు పురోగతి చూపించిన రెండు వేల ఇరవై రెండులోని వృద్ధి రేటును కొనసాగించడం భారత్ కు ఇబ్బందికరంగా మారుతోంది అయినప్పటికీ రెండు వేల ఇరవై మూడులో ఆర్థిక ప్రగతికి సంబంధించి ప్రపంచమంతా భారత్ వైపే చూస్తుందని కొందరు ఆర్థికవేత్తలు అంటున్నారు ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడంతో భారత్ జీడీపీ అంచనాలను ప్రపంచ బ్యాంకు శాతానికి సవరించింది ఇప్పటి వరకు మన ఆర్థిక వ్యవస్థను దేశీయ వినియోగం కీలక మద్దతు ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన రిపోర్టులు ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని ప్రస్తావించింది సమస్యల సమతుల్యత లోపం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి కూరుకుపోతోంది దీని మూలంగా వర్ధమాన దేశ ఆర్థిక వ్యవస్థలు బాగా ప్రభావితం కానున్నాయని పేర్కొంది దేశ జీడీపీకి సున్నా శాతం సహకారం అందించే భారత ఎగుమతులు ఇప్పటికే కుదలయ్యాయి ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న మందగమన పరిస్థితులు వీటిని మరింత బలహీన పరుస్తున్నాయి దీనివల్ల ఇంజనీరింగ్ ఉత్పత్తులు జ్యువెలరీ చేనేత ఔషధం వంటి ఎగుమతి రంగాలు బాగా ప్రభావితం కానున్నాయి ఈ రంగాల్లో ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్నారు ఈ సమయంలో భారత్ తన ఆదాయం కన్నా కూడా ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంటున్నాయి కరెంట్ అకౌంట్ లోటు ద్రవ్య లోటు రెండు వేగంగా పెరుగుతూ తీవ్ర ఆందోళకల పరిస్థితులను కలిగి చేస్తున్నాయి గత కొన్ని నెలలుగా ఆహారం ఇంధనం ఇతర వినియోగదారుల ఉత్పత్తుల ధరలు ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టినప్పటికీ దేశీయంగా ద్రవ్యోల్బణం మాత్రం కిందకు రాలేదు అధికంగా ఉన్న ఈ ద్రవ్యోల్బణం పరిస్థితిని మరింత క్లిష్టతరంగా మార్చింది పెట్రోలియం ఉత్పత్తుల కోసం భారత్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడడమే అతిపెద్ద సమస్యాత్మక అంశం రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్దంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా సమస్యలు నెలకొన్నాయి ఈ సరఫరా సమస్యలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తీవ్ర ఒడిదుడుకులకు గురిచేస్తున్నాయి పెరుగుతున్న ధరలను అదుపులోకి తెచ్చేందుకు వృద్ది రేటును మరింత పెంచేందుకు ఎదురవుతున్న ప్రతి సవాలును ఎదుర్కొంటూ రెండు వేల ఇరవై మూడులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఆర్బీఐ ఇప్పటికే వరుసగా నాలుగు సార్లు వడ్డీ రేట్లను పెంచడంతో ద్రవ్యోల్బణం కాస్త దిగొచ్చి స్వల్ప ఊరటనిచ్చింది ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడమే తమ తొలి ప్రాధాన్యమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతోంది అవసరమైతే తప్ప పెంచుతున్న వడ్డీ రేట్ల నుంచి వెనక్కి తగ్గమని సంకేతాలు ఇచ్చింది దీనివల్ల గృహ రుణాలు మాత్రమే కాదు వ్యక్తిగత రుణాలు కూడా భారతీయులకు ప్రియంగా మారాయి కార్పొరేట్ రుణాలపై కూడా పెరుగుతున్న వడ్డీ రేట్లు ప్రభావం చూపుతున్నాయి కానీ రెండు వేల ఇరవై మూడులో ప్రైవేట్ రంగ పెట్టుబడులు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఆశావహంగా ఉన్నాయి ఈ పెట్టుబడులు వృద్ధి రేటును పెంచుతాయని భావిస్తున్నాయి భారత కార్పొరేట్ ప్రపంచానికి చెందిన ఒక వర్గం తాజా పెట్టుబడులను పెట్టేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది అయితే ఏమేర పెట్టుబడులు పెట్టనుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు ఫ్యాక్టరీ ఉత్పత్తిని కొలిచే దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి సూచిక ఐఐపీ అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఆరు నెలల కనిష్టానికి చేరుకుంది కానీ పారిశ్రామిక ఉత్పత్తికి భారత్ లో పుష్కలమైన అవకాశాలున్నాయి ఒకవైపు ప్రపంచమంతా తన సప్లై చైన్ ను చైనా నుంచి బయటకు తరలించాలని సిద్ధమవుతోంది మరోవైపు స్వేచ్ఛ వాణిజ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఈ నేపథ్యంలో భారత్ పెద్ద మొత్తంలో ప్రైవేటు రంగ పెట్టుబడులను ఆకట్టుకునేందుకు మెరుగైన స్థానంలో ఉంది ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక తయారీ పథకాలపై ప్రభుత్వం ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఏడాది దేశీయ తయారీ రంగంలో ఒక భూమును తీసుకురానుందని అంచనాలు వినిపిస్తున్నాయి దేశీయ తయారీ రంగం పుంజుకుంటున్నప్పటికీ వృద్ధి రేటును పెంచేందుకు ప్రభుత్వం ప్రజా వ్యయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం తక్కువ వేతన ఉద్యోగాల్లో వృద్ధి సాధించడం సరఫరా చైన్ ఉన్న అడ్డంకులను తొలగించడం ద్వారా రవ్యోల్బణ ప్రపంచ మందగమన పరిస్థితుల ప్రభావాన్ని మీద తగ్గించొచ్చని సూచిస్తున్నారు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లోటును కూడా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు మరిన్ని వాణిజ్య ఒప్పందాల సాయంతో ప్రపంచ మార్కెట్లో భారత్ తన ప్రాబల్యాన్ని వ్యాప్తిని పెంచుకునేందుకు తనకున్న పూర్తి సమర్థతను వాడుకోవాలని ఆస్ట్రేలియా యుఏఎల్తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్న తర్వాత బ్రిటన్ యూరోపియన్ యూనియన్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ తో భారత్ సంప్రదింపులు జరుపుతోంది ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న మందగమ పరిస్థితులు భారత్ కి కూడా ఆలోకరంగా మారాయి విదేశీ వాణిజ్యంలో రక్షణాత్మక విధానాలు ప్రపంచ మార్కెట్లో వెలుగు చూస్తున్నాయి ఈ సమయంలో భారత్ తన ఎగుమతులను పెంచే విదేశీ పెట్టుబడిదారుల్ని ఆకర్షించే విషయంలో చాలా తెలివితేట్లను ప్రదర్శించాల్సి ఉంది ఇదే ముందున్న అతిపెద్ద నిపుణులు అంటున్నారు ఇదిలా ఉంటే ఏడాది తర్వాత వెంటనే రెండు వేల ఇరవై నాలుగులో దేశీయంగా సాధారణ ఎన్నికలు జరగనున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బరిలోకి దిగనుంది ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో కొన్ని కీలకమైన ప్రకటనలు ఆర్థిక మంత్రి చేయనున్నారని అంచనాలున్నాయి ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడం విశేషం ద్రవ్యలోటు పెరుగుతున్న నేపథ్యంలో ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం వద్ద అంత తక్కువ వెసులుబాటు లేదు ఈ ఆర్థిక క్లిష్టతర పరిస్థితులను రాజకీయ లక్ష్యాలను మోదీ ప్రభుత్వం ఎలా సమర్థవంతంగా నిర్వహిస్తుందోనని చూడాల్సి ఉంది ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడానికి మూలధన వ్యయంపై దృష్టిని కేంద్రీకరిస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి ఎన్నికల ముందు సంవత్సరంలో ఓటర్లను నిరాశపరచకూడదని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా ధరల పెరుగుదలపై అదుపు సరసమైన ఇంధనం వ్యవసాయ ఇన్పుట్లలో నిర్ధారించడంపై మోడీ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని నిపుణులు భావిస్తున్నారు వచ్చే ఏడాది కూడా ద్రవ్య లోటును ప్రభుత్వం అదుపులో ఉంచుకోవడానికి ప్రస్తుత సంవత్సరంలోని ఆర్థిక పనితీరు కూడా ఆధారమవుతోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో ఆరుపై నాలుగు శాతం లక్ష్యంలోనే ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్లో కొంత పన్ను ఉపశమనం లభిస్తుందన్న ప్రముఖుల అంచనాల దృష్ట్యా ఆ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సిందని బడ్జెట్ వర్గాలు చెబుతున్నాయి వచ్చేది ఎన్నికలు బడ్జెట్ కాబట్టి కాస్తంత ఉండవచ్చని అంచనాలు